హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పక్కా కొలతలతో బాదుషా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా గిన్నె తీసుకుని ఒక కప్పు మైదా గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. స్వీట్ ఐటమ్స్కి దేనికైనా సరే కాస్తంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసానండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ కాస్తంత వేడి చేసి వేసుకొని కలుపుకోవాలండి. ఏదైనా పర్వాలేదు, బాదుషా గుల్లగా రావడం కోసం. అలా బాదుషా గుల్లగా వచ్చిందంటే పాకం బాగా పీల్చుకుంటాయని. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసేయకూడదు, చూసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా ముద్దను రెడీ చేసుకుని దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు మైదా తీసుకున్నాం కదండి, దానికి సమానంగా ఒక కప్పు షుగర్ అనేది తీసుకోవాలి. గిన్నెలో వేసుకుని దీంట్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద, మరి తీగపాకం వచ్చేలా రానవసరం లేదండి, కాస్తంత చేతికి పాకం అనేది అంటుకుంటే చాలు. దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుని మనకు పాకం రెడీ అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇక ఈ విధంగా తీగ పాకం రానవసరం లేదండి, ఈ విధంగా అంటుకుంటే చాలు చేతికి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది మనకు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పిండి ముద్దను, చూసారా ఎంత సాఫ్ట్గా తయారైందో మనకు. దీన్ని అటు ఇటు ఒక 10 నిమిషాలు
బాగా కలుపుకోవాలి మళ్ళీ అలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు అన్ని సమానంగా వచ్చేటట్టు చిన్న చిన్న బాల్స్ కింద అన్ని చేసి పెట్టుకోవాలండి ఇదిగో అన్ని సమానంగా చేసేసాను దీన్ని ఇప్పుడు చేతితో కాస్తంత ఒత్తుకొని మధ్యలో వేళ్ళతో లైట్ గా ప్రెస్ చేయాలండి ఈ విధంగా అన్ని తయారు చేసుకోవాలి అన్నీ మనకు రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ బ్రేక్ సరిపడేంత ఆయిల్ వేసుకొని ఈ బాదుషాని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి వెంటనే గరిటతో కలుపుకుండా అలానే వదిలేయాలి వాటంతట అవే పైకి వస్తాయండి చూసారా సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని తీసుకొని పక్కనున్న పంచదార పాకంలో ఈ వేడి వేడి బాదుషాల్ని వేసేసుకోవాలి ఇలా పాకంలో వేసిన తర్వాత మీకు జ్యూసీ జ్యూసీగా ఉండాలనుకుంటే గనక వీటిని ఈ పాకంలో ఇలానే ఒక 15 నిమిషాల పాటు ఉంచేసుకోవచ్చు మీకు అంత పాకం అవసరం లేకుంటే ఒక 5-10 నిమిషాలు అటు ఇటు టర్న్ చేసుకొని తీసేసుకోవచ్చండి చూసారా జ్యూసీ జ్యూసీ బాదుషాలు రెడీ అయిపోయాయండి ఇలా పక్కా కొలతలతో చేసుకున్నారంటే అచ్చంగా స్వీట్ షాప్లో లాగానే వచ్చేస్తాయండి మీరు బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఎంత స్మూత్ గా వచ్చాయో మీకు ఇంకా జ్యూసీ కావాలంటే ఇందాక చూపించిన చెప్పిన విధంగా ఒక 15-20 నిమిషాల పాటు పాకంలో అలానే ఉంచేసేయండి మీకు బాగా జ్యూసీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.